సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవాళ లాస్ట్ డే ఆఫ్ టాకింగ్. చాలా ఫాస్ట్గా తీశారు డైరెక్టర్ గారు. ఓన్లీ సాంగ్స్ మిగిలినాయి. సో బేసిక్ నేను చెప్పదలుచుకుంది అంటే అది ఇస్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండ్ నా కెరీర్లో డెఫినెట్గా ద మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. చాలా చాలా సరదాగా ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను ఎప్పుడు ఇలాంటి కథ చేయలేదు, ఇలాంటి జానర్ చేయలేదు. సో ఐఎమ్ హోపింగ్ యూ లైక్ ఇట్. శ్రీధర్ సిప్పానా గారు ఫ్యాంటాస్టిక్ కథ చెప్పారు. సో దాన్ని నాగేశ్వర రెడ్డి గారు మేము సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఈ కథ విన్నారు. సో దాన్ని ఆయన కూడా కూర్చుని శ్రీధర్ సిప్పానాతో డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూర్చుని దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు అండ్ విజువల్గా దాన్ని ఇంకొక హైయర్ లెవెల్కి తీసుకెళ్లారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇంత స్ట్రాంగ్ టీమ్తో చేయటం. అండ్ డెఫినెట్గా డైరెక్టర్ గారు నన్ను కొత్తగా చూపించారు అనిపించింది సినిమాలో. కామెడీ నేను ఎప్పుడు ఇంత కామెడీ చేయలేదు. సో దట్ వాజ్ అ టెస్ట్ ఫర్ మీ అండ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. బ్రహ్మానందం గారు, ఇంకా కాస్ట్ గురించి మీకు నెక్స్ట్ త్వరలో తర్వాత మళ్ళీ మాట్లాడదాం. బట్ ఐ జస్ట్ వాంట్ సే దట్ ఈ సెట్ కూడా, ఈ సెట్ మీరు చూద్దు కానీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఒక టైం మెషిన్, హిలేరియస్ అడ్వెంచర్. ఆడియన్స్ కూడా ఒక అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతారు బ్రహ్మానందం గారితో పాటు అంతా. సో ఐ డోంట్ వాంట్ రివీల్ టూ మచ్, బట్ డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇట్. అండ్ ప్రొడ్యూసర్స్ చంద్రపూర్ శ్రీనివాస్ గారు అండ్ అమ్మ, నిజంగా మీకు సెట్ చూస్తే అర్థమవుతుంది నిజంగా కథకు కావాల్సినట్టుగా యూనో ఆల్ వర్క్ యాజ్ అ టీమ్. అండ్ ఈ సినిమా నా గట్టి నమ్మకం, మై నేను ఎవ్రీ మూవీకి ఎలా ఇంప్రూవ్ అవుతా వచ్చి నా గట్టి నమ్మకం ఈ సినిమా విల్ బీ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్ సో ఫార్ అని. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్ అండ్ ఇట్ కమ్స్ ట్రూ. నన్ను రైటర్ని చేసింది ఫస్ట్ ఇండస్ట్రీలో జీ నాగేశ్వర రెడ్డి గారు అండి. ఈ సందర్భం ఫస్ట్ టైం మా ఇద్దరికి అవకాశం వచ్చింది. నేను మీడియా ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీరు లేకపోయింటే నాకు ఈ లైఫ్ ఉండేది కాదు. నా ఫ్యామిలీ మేమంతా హ్యాపీగా ఉన్నాం, మీరు ఆ రోజు అవకాశం ఇవ్వటం. అలాగే ఈ బ్యానర్ గురించి అండి, నాకు నాగార్జున గారితో ఒక్క సినిమా అయినా ఇప్పటికైనా పనిచేయడానికి అవకాశం వస్తుందేమో అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను సార్. కానీ మీ బ్యానర్ ఈ రూపంలో నాగార్జున గారి మేనర్లతో సినిమా చేయటం, కంప్లీట్ ఫ్యామిలీ క్లీన్ ఎంటర్టైనర్ చేయటం నాకు ఇంకా హ్యాపీగా ఉందండి. ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ నేను గ్యారంటీ రాసిస్తానండి. ప్రతి ఫ్యామిలీ పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కథకు తగ్గట్టు ఈ కథలో టైం మిషన్ అనేది చాలా కీలకమైన పాయింట్ అండి. నేను ఆ ట్రాక్ చెప్తున్నప్పుడు మొత్తం ఇదేంటంటే కథలో నుంచే నాగార్జున బాబు గారి ఒరిజినల్ ఫ్యామిలీ కూడా ఇందులో లింక్ అయి ఉంటుంది. అది కూడా ఒక యాదృచ్ఛికంగా జరిగింది. నేను రాసుకున్నప్పుడే ఇది సుశాంత్ బాబుకి అవుతుందా ఎవరికి అవుతుందో నాకు తెలియదు, బట్ యాదృచ్ఛికంగా జరిగిందండి. దానికి నేను అనుకున్న దానికి 100 రెట్లు నాగేశ్వర రెడ్డి గారి కామెడీని తీయటం. అలాగే ఈరోజు మార్నింగే నేను ఫస్ట్ టైం సెట్ చూశానండి. సెట్కి రాగా నేను షాక్ అయ్యానండి, ఏంటి సార్ ఈ షర్ట్, ఏదో టెర్మినేటర్ షర్ట్ తీసినట్టు ఉంది అన్న. నేను 10% ఊహిస్తే 100% ఖర్చు పెట్టి ఇవన్నీ చేశారండి. ప్రతిరోజు లొకేషన్లో సీన్, ప్రతి సీన్ తీస్తున్నప్పుడు నాకు ఫోన్స్ వస్తున్నాయండి ఆర్టిస్టులు, ఈరోజు సీన్ చాలా బాగుందండి ఇలాగా అలా వస్తుంటే సినిమా గ్యారంటీ పాజిటివ్ అండి. నాకు లౌక్యంకి ఏదైతే జరుగుతుందో అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా జరుగుతుందండి. నేను సుశాంత్ బాబుకి ఒకటే మాట చెప్పాను, బాబు సినిమా నేను షూటింగ్ రోజు చెప్పాను ఈ సినిమా గ్యారంటీ హిట్ కొడతాం బాబు, అందరి సపోర్ట్ మనకు ఉంటుంది, దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీ మంచి మనసుకి ఈ బ్యానర్కి ఉన్న మంచితనానికి నాగేశ్వర రెడ్డి గారు నాకు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చినందుకు దాన్ని నేను దుర్వినియోగపరచుకోకుండా జాగ్రత్తగా రాస్తానని చెప్పాను. అలాగే జరిగింది, సినిమా మాత్రం పక్కా హిట్ కొడతాం. నేను చాలా కామెడీ సినిమాలు చేశాను మొదటి నుంచి, ఎంటర్టైన్మెంట్ రాదు కూడా. యాక్చువల్గా ఈ సినిమా చేయడానికి ముందు సుశాంత్ బాబుకి నేను ఇంకో కథ చెప్పున్నాను. ఆ కథ ఓకే, ఈ కంపెనీలో నన్ను సినిమా చేద్దామని పిలిచారు. పిలిచినప్పుడు నేను అనుకున్నాను ఆ కథ చేయగల కాబోలు అని వచ్చాయి. యాక్చువల్గా వస్తే శ్రీధర్ సిపానాతో కథ విన్నాం, కథ బాగుంది ఒకసారి మీరు వింటే బాగుంటుంది విందామండి అనుకున్నాను. ఆ రోజు నా మైండ్ సెట్ ఏంటంటే కథ విందాము, బట్ ఈ ఇంతకన్నా ఖచ్చితంగా గొప్ప కథ అయి ఉండదు కామెడీ, బట్ ఆ కథ చాలా కామెడీ ఎమోషన్ చాలా ఉంటుంది అని శ్రీధర్ని రమ్మన్నాం. కథ విన్నాం, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కళ్ళమ్మ నీళ్ళు అంటే నవ్వలేక కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి వింటాం కూడా మానేసి నవ్వాం. కానీ ఏంటి ఇంత కామెడీ, ఏంటి ఒక సినిమా ఒక కథలో ఇంత కామెడీ, కథలో అంటే బ్రహ్మానందం గారు ఆయన ఎంత గొప్ప కామెడీ అన్నది మన అందరికీ తెలుసు. అంటే ఒక 10% కామెడీని ఆయనకి ఇస్తే 100% తీసుకెళ్ళిపోతారు ఆయన. అంటే అట్లాంటి కామెడియన్కి ఇట్లాంటి ట్రాక్ ఒకటి కుదరటం అన్నది నిజంగా ఈ సినిమా అదృష్టం. అలాగని ఒట్టి కామెడీ సినిమా కాదు ఇది, ఇందులో ఒక ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ ఎలిమెంట్ ఉంటుంది.
ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోవడం అనే ఒక గొప్ప ఎలిమెంట్ ఉంటుంది. సో ఇది కథను మొత్తాన్ని స్ట్రెంగ్తన్ చేసే ఒక బేస్. ఈ బేస్ పైన ఒక అద్భుతమైన కామెడీ కోట కట్టాం. దీన్ని ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇది చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ శ్రీధర్ సిబ్బానా గారి స్టోరీ చెప్పినప్పుడు శ్రీనివాస్ గారు విని వెరీ ప్రామిసింగ్ ఉంది, బాగుంటుంది అనుకుంటానని అంటే అప్పుడు మేమందరం విన్నాం. విని తప్పకుండా చాలా నచ్చింది స్టోరీ. సిపానా గారు చెప్పినంతసేపు నవ్వుతూనే ఉన్నాము. యాక్చువల్లీ ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్, కళ్ళు తుడుచుకుంటూ విన్నాం అనమాట. అంత కామెడీగా ఉంది. ఐ థింక్ ఐ హ్యావ్ మై నాన్నగారు అమ్మ బ్లెస్సింగ్స్ ఉన్నట్టున్నాయి, ఎందుకంటే అనుకున్నట్టుగా సినిమా పూర్తయింది. చాలా స్మూత్గా ప్రొడక్షన్ అంత బాగా జరిగింది. రికార్డ్ టైం, అనుకున్న రోజుల కంటే ఇంకా ముందే ఫినిష్ చేశారు మా డైరెక్టర్ గారు. యాజ్ అ ప్రొడ్యూసర్ వస్తింగ్ ఐఎమ్ చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా స్మూత్గా జరిగింది. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం నాగేశ్ రెడ్డి గారి మీద. గౌతమ్ రాజు గారు కూడా ఎడిటింగ్ ఆల్రెడీ జరుగుతుంది, ఆయన ఫోన్ చేసి నాకు చెప్తూనే ఉన్నారు చాలా బాగా వచ్చిందమ్మా అని చెప్తూనే ఉన్నారు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఐ హోప్ మీ అందరికీ త్వరలో వస్తుంది, మీ అందరికీ నచ్చుతుందని ఐఎమ్ రియలీ హోప్. మా బ్యానర్లో ఇది 4వ సినిమా. 3 సినిమాల్లో అంతా డెబ్యూ డైరెక్టర్లతోటి నెట్టుకొచ్చాం. వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు. ఈ సినిమాకి పెద్ద అసెట్ నాగేశ్వర రెడ్డి గారు, ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ చేతికి ఒక సూపర్ హిట్ కథని శ్రీధర్ సిపానా ఇచ్చారు. వాళ్ళ ఇద్దరు ఈ సినిమాకు పెద్ద అసెట్. వాళ్ళిద్దరూ దీన్ని ఏ రేంజ్కి తీసుకెళ్లాలో వాళ్ళ శక్తివంచన లేకుండా కృషి చేశారు. సుశాంత్కి నాగేశ్వర రెడ్డి గారి మాటల్లో వింటుంటే సుశాంత్కి ఇది పెద్ద హిట్ అవుతుంది. అక్కినేని అభిమానులకి డెఫినెట్గా ఈ సినిమా పెద్ద పండగ లాంటిదని నేను భావిస్తున్నాను. సినిమా టాగి కంప్లీట్ అయిపోయింది, యాక్షన్ పార్ట్ కూడా అయిపోయింది. సాంగ్స్ పెండింగ్ ఉన్నాయి. సాంగ్స్ జనవరిలో లోపు ఫినిష్ చేసి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూ హీరోయిన్గా. ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ. ఇది సో ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ చందు సార్ నన్ను హీరోయిన్లా చూస్ చేసుకున్నందుకు. అండ్ ఫస్ట్ మూవీ గురించి చెప్పాలంటే